sound. మినీ ఇండియాగా చెప్పుకునే ఢిల్లీలోని ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు పెర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం అడిగినప్పుడు ఢిల్లీ ప్రజలు 67 సీట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ గారు పాన్సాల్ కేజ్రీవాల్ అనే ఒక నిదానంతో వెళ్ళారు. ఈ 5 సంవత్సరాలు వారి యొక్క పనితీరుని చూసి మరలా మళ్ళీ ఈరోజు అదే 67 సీట్లు దిశగా ప్రజలు అధికారం ఇవ్వడం అంటే ఆ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేసిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఉండే ప్రతి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఆమ్ ఆద్మీ శ్రేణులు అంతా కూడా ఢిల్లీ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఢిల్లీలోని వాటర్ స్పేర్సిటీ ఉండడంలో ఏంటంటే ఢిల్లీ ప్రజలకి 24 గంటలు వాటర్ ఫ్రీ సప్లై చేసింది. అదేవిధంగా ఢిల్లీలోని ప్రతి గృహ నివాసానికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ పవర్ అనేది సప్లై చేసింది. అదేవిధంగా 12,747 న్యూ క్లాస్ రూమ్స్ నూతన క్లాస్ రూమ్స్ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అంతకన్నా మెరుగ్గా స్విమ్మింగ్ పూల్స్ తోటి ప్లే గ్రౌండ్స్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా తయారు చేసింది. ఉచిత విద్యని ప్రతి వ్యక్తికి కూడా అందించింది. అదేవిధంగా 1,000 మొహల్లా క్లినిక్స్ ప్రతి వాడవాడలా కూడా ఉచిత వైద్యము మరియు ఉచిత మందులు కూడా సరఫరా చేసి అనేక రుగ్మతల నుంచి కూడా ఢిల్లీ ప్రజల్ని కాపాడింది. అదేవిధంగా 50,000 రూపాయలు ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉండే రైతులందరికీ కూడా రుణమాఫీ చేసింది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఈ గవర్నెన్స్ ఈ 5 సంవత్సరాల పాలన కూడా దేశంలో ఒక రోల్ మోడల్గా తయారవ్వాలి. ఆల్రెడీ కూడా కొన్ని ప్రభుత్వాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా విస్తరిస్తున్న ఆ విధంగా పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్ కానీ లేదా వాటర్ మీద కానీ పవర్ మీద కానీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు కావలసిన ప్రైమరీ నీడ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఏమి చేయాలో అది ఖచ్చితంగా చేసింది కనుకే మళ్ళీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. అవినీతి రహిత పాలనని ఢిల్లీలో అందించడం జరిగింది. దాన్నే రోల్ మోడల్గా తీసుకొని యావత్ దేశం అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించడానికి మా పార్టీ సాయశక్తిగా ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ తుగ్లక్ పాలన జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మా పార్టీని శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం. తప్పకుండా ప్రజలకి సుభిక్షమైన సురక్షితమైనటువంటి అవినీతి రహిత పరిపాలన అందిస్తాం. ఈరోజు ఈ ఊర్లోని ప్రతిదీ కొనుక్కునే స్థితి ఉంది. అదే మా పార్టీ తప్పకుండా ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలోని పోటీ చేస్తుంది. ప్రజలకు ప్రతిదీ 200 యూనిట్లు ఢిల్లీలో ఏ విధంగా అయితే ఫ్రీ పవర్ ఇచ్చారో ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకి కిసాన్కి అండగా ఉండడం జరుగుతుంది. అలాగే వర్తకులకి అండగా ఉండడం జరుగుతుంది. Smart Sound.